ఈరోజు మరి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గారు మా గ్రామ పంచాయతీకి వచ్చి మా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదిక దగ్గర 2-3 గ్రామాలకు సంబంధించిన ప్రజలను మొత్తం తీసుకొని వచ్చి తిన్నది అరగనట్లు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దానం చేసిండు. ఆ డ్రామారావు ఎవడో చెప్పిండంట, వాని స్వార్థం కొరకు ఈ 3 నెలల తర్వాత ఆయన వాళ్ళని గద్దె దింపుదాము, తర్వాత వాళ్ళకి ఏం పని లేకుండా డ్రామాలు వేసుకోవడం తప్పిస్తే ఆ డ్రామాలు ఏ రకంగా వేయాలి ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది. మరి అదే పట్నం అదే కేటీఆర్ గారు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటారని ఆ రోజు చెప్పిండు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. మరి 4-5 సంవత్సరాలు దగ్గర వస్తుంది, ఇప్పటి వరకు ఇక్కడ ఏం గొడవలేదు, ఏం మళ్ళేయలేదు. ఈ రోడ్ మా ఊళ్ళో రోడ్డు, దీని గురించి మేము 10 సార్లు మాట్లాడుతున్నాము. నీకు సిగ్గు శరము సీము నెత్రేమని ఉంటే నీవు దత్తత తీసుకున్నావు కదా, ఆ దత్తత తీసుకున్నావు తీసుకొచ్చి ఈ రోడ్ వేపి, లేకపోతే నీకేమైనా చేతనైతే నీ వేపి. అంతేగాని మీరు చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్ష నాయకుల దిష్టి బొమ్మలు కాలబెడితే మీ సిగ్గు శరము మీదే తీసుకుంటున్నారు. మీ పరువుని మొత్తం గంగలో కలిపి బజార్లు వేసుకొని బట్టలు ఇప్పుకొని బత్తెలో కూర్చొని అవిట్లతోనే దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మొత్తము చీకొడుతున్నారు మీ వ్యవహారం చూస్తే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికన్నా ముందు 12 గంటలు 10 గంటలు 8 గంటలు కరెంట్ ఇచ్చింది, నిజం కాదా? గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిందో 24 గంటల పేరుతో దోపిడీ చేసి కేవలం 10-12 గంటలు ఇచ్చి మిగతా కరెంటును వీళ్ళు బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు ఏ రోజు అయితే చెప్పిండో, మళ్ళా రోజు మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాక్ బుక్లు తీసి ఇలా బండారం మొత్తం బయట పెట్టిండో ఆ రోజు నుంచి మల్ల తెల్లారు నుంచి 22 గంటల కరెంట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇది నిజం కాదా? వాళ్ళు ఏదో చెప్పిండ్రంటే వీళ్ళు ఎమ్మడి వెళ్ళి వీళ్ళంతా గొల్లలాగా పోయి ప్రతిపక్ష నాయకుని దిష్టి బొమ్మలు కాల్చితే మీకు ఏం వస్తుంది, ఏం ఉద్ధరిస్తారు? మన ఊరికి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టిండో చూపించండి, ఎంతమందికి దళిత బంధు వచ్చిందో చూపించండి, ఎంతమందికి 3 ఎకరాలు వచ్చిందో చూపించండి. మరి ఈ రోడ్ ఎందుకు వేయలేదని అడగండి. ఎంతమందికి బీసీ బంధు వస్తుందో అది అడగండి. ఎంతమంది KG-2 PG విద్యార్థి ఉచిత విద్య ఇస్తున్నావు అడగండి. ఎంతమందికి ఇన్పుట్ సబ్సిడీలు వచ్చినాయి, ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది, డ్యూటీ మీద మాట్లాడుండ్రి సన్నాసుల్లారా. ఇవన్నీ కాకుండా వాడు ఎవడో డ్రామాకి ప్రాక్టీస్ చేయండి. ఇంకా 3 నెలల తర్వాత మీరు చేసుకునేది డ్రామానే, ఆ డ్రామాకి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసి మీ ఇజ్జతు మీ ఇల్వ మీ మానం మీరే తీసుకుంటున్నారు. ఆ దద్దమ్మ ఎవడైతే దత్తత తీసుకున్నాడో ఆ దత్తత తీసుకున్నాడు వచ్చి ఈ రోడ్ని పూర్తి చేయాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నీకు ఎట్లా చేత కాదు, ఎవడైతే దత్తత తీసుకున్నాడో వాడిని తీసుకొని వచ్చి కొడంగల్ నియోజకవర్గంలోని ఇటువంటివి ఎన్నో రోడ్లు ఉన్నాయి, నీ ఒక్క కొత్త రోడ్ వేసిన దిక్కు ముఖం కాదు, నీది ఒక ఇల్లు కట్టేయలేదు. నీవు చేసింది అంతా కొడంగల్ నియోజకవర్గంలో ఇసుక దొంగతనం చేయడం, సెటిల్మెంట్లు చేయడం, ల్యాండ్లు కబ్జాలు చేయడం, ఇవేమి నీవు చేసినాయి అన్నీ. ఇంకా ఒడ్ల దొంగల దగ్గర కమిషన్లు దొబ్బేయడం తప్పితే నీవు చేసింది లేదు, పొడిసింది లేదు. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మీరు డ్రామాలు వేసుకోవడానికి మరొకసారి సన్నద్ధం కావాలి. 3 నెలల తర్వాత మీకు మొత్తం అందరికీ టీఆర్ఎస్ నాయకులు మొత్తం డ్రామాలు వేసుకోవడం తప్పిస్తే వేరే పని లేదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఆ హిమాన్షి గారు చెప్పిండు, వాణి చూసాన సిగ్గు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో మా తాత పరిపాలనలో మా అయ్య పరిపాలనలో స్కూళ్ళకు వచ్చే నాకు ఏడుపు వస్తుండరా, సన్నాసులారా, దద్దమ్మల్లారా, మన మీ ఇల్వ మీ ఇజ్జత్ మీ మనమడే తీసిండు. మా పోలేపల్లికి తాండగల గత 15 రోజుల నుంచి అక్కడ ఒక స్కూల్ ఉంటుంది, ఒక టీచర్ స్కూల్, 20-25 మంది విద్యార్థులు ఉంటారు. ఆ స్కూల్ని మూత వేసినారు, ఇప్పటి వరకు 20 రోజుల నుంచి అక్కడ ఒక సార్ రావట్లేదు. చెప్పా పెట్టకుండా బంద్ చేస్తే ఆ పిల్లలు ఏమైపోలే. సన్నాసులారా, గైడ్ మీద దృష్టి పెట్టానని మరొకసారి హెచ్చరిస్తున్నా. నమస్తే.